రామారాణి గారు మాట్లాడండి. మీరు ఎవరో ఒకరు మాట్లాడండి సార్. మీరు ఎవరో ఒకరు మాట్లాడండి. మీరు మాట్లాడుతున్నారా, రామారాణి గారు మాట్లాడుతున్నారా, బోత్ ఆఫ్ యూ, ఎవరు ఎవరికి ఛాన్స్ ఇవ్వాలి? నేను అధ్యక్ష 13-14 ఒక మెన్షన్ చేశారు. ప్లీజ్ 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 మీరు చెప్ప వినండి. ఇప్పుడు 13-14 మీరు అంటున్నారు, అది గవర్నమెంట్. అది అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే అది కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి అంటున్నారు. అది చెప్పండి చెప్పండి. కిరణ్ కుమార్ రెడ్డి బాకీ కూడా మేమే ఇచ్చాం, అది చెప్తాం సార్. అధ్యక్ష చెప్పండి. ఇప్పుడు ఏదైతే నిన్న 5 సంవత్సరాల పాలనలో చిల్లి గవ్వ ఇవ్వలేదని గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రులు ఏదైతే చెప్పారో అది వేళ అసత్యము. ఈ సభ ద్వారా ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దు అనేటువంటి విషయం మీద నేను మాట్లాడుతూ, ఆయన చెప్పినటువంటి మాటలకి దయ ఉంచి మధ్యలో ఎవరో కూడా ఇంటర్ఫియర్ అవ్వకుండా ఉంటే నేను క్లోజ్ చేస్తాను సార్. 2013-14 కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏరియర్స్ కూడా 349 కోట్ల రూపాయలు చెల్లించాం, 0%. 2014-2015 44.31 కోట్ల రూపాయలు చెల్లించాము. 2015-2016 1 లక్ష రూపాయలు లోన్ ఉన్నటువంటి వారందరికీ కూడా 22.28 కోట్ల రూపాయలు టోటల్గా 5 సంవత్సరాలలో 415 కోట్ల రూపాయలు. అంటే 2013 నుంచి 2016 దాకా. మినిస్టర్ అధ్యక్ష చెప్పండి. రిక్వెస్ట్ ఏంటంటే గౌరవ సభ్యులకి నా రిక్వెస్ట్, గౌరవ సభ్యులకి ఎంత చెల్లించాలి, ఎంత చెల్లించారు అది చెప్పండి సార్. దయచేసి ఎంత చెల్లించాలి, ఎంత చెల్లించారు అని చెప్పకుండా 11,600 కోట్లకి 6,000 కోట్లు చెల్లించి చెల్లించాలి చెప్తున్నారు. ప్లీజ్ కూర్చోండి. నేను చాలా క్లియర్ గా డాక్యుమెంటేషన్ తో మాట్లాడుతూ ఉన్నా. ఈవేళ మేము ప్రతిపక్షంలో ఉన్నాం, నిన్న మీరు ప్రభుత్వంలో ఉండి డాక్యుమెంటేషన్ కూడా చూసుకోకుండా, రికార్డులు కూడా చూసుకోకుండా, మరి ఈవేళ ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి విధంగా మీ ముఖ్యమంత్రి గారు, మీ ఆర్థిక శాఖ మంత్రులు మాట్లాడారు. దానికోసం నేను డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఇస్తూ ఉన్నా. 2013 నుంచి 2016 458.88 కోట్ల రూపాయలు 0% ఇంట్రెస్ట్ చెల్లించాము. ఏదైతే 2017-18కి సంబంధించి 570 కోట్లు పెండింగ్ ఉంది. 2017-18 570 కోట్లు పెండింగ్ కూడా మన ఎస్ఎల్బిసి మీటింగ్ జరిగితే ఈ 570 కోట్లు పెండింగ్ చెల్లించమని చెప్తే ఇదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాత ప్రభుత్వ ఏరియర్స్ నేను ఎందుకు చెల్లిస్తాను, నేను చెల్లించను అన్న మాట వాస్తవా కాదా? నెక్స్ట్ మూడవది ఏదైతే 2018-2019కి సంబంధించి ఇప్పటి వరకు ఇంకా మరి ఏదైతే దానికి సంబంధించినటువంటి అమౌంట్స్ ఇంకా రాలేదు, ఇది వాస్తవం అని చేత నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను కోరుకునేది ఏంటంటే, ఏదైతే నిన్న మీరే ఛాలెంజ్ ఇస్తున్నారు, మేమేమి ఛాలెంజ్ చేయలా, మేము మాట్లాడింది 0% కంటిన్యూ ప్రాజెక్ట్. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి స్టార్ట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇది కొత్త ప్రాజెక్ట్ కాదని మాత్రమే మేము చెప్తే ఆయన లేదు, 5 సంవత్సరాల్లో ఒక చిల్లిగా ఇవ్వలేదు అని నేను మాట్లాడితే మా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నువ్వు రాజీనామా చేస్తావా, నువ్వు సభ నుంచి బయటకు వెళ్ళిపోతావా, లేకపోతే నేను వెళ్ళిపోతానని ఆయన మాట్లాడారు. నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని అడుగుతూ ఉన్నా, మీకు చాలా మంచి మంచి మీ నాయకులందరూ కూడా మడం తెప్పం మాట తెప్పం అంటారు, మీరు అన్న మాటకు కట్టుబడి ఈవేళ మరి మీరు రాజీనామా చేస్తారా అని మేము కోరట్లేదు, రాజీనామా చేయమని. కానీ లేని పక్షంలో 5 కోట్ల మంది ప్రజలకు క్షమాపణ చెప్పాలి ముఖ్యమంత్రి. రైట్ ప్లీజ్ కూర్చోండి. మీది కరుణాకర్ రెడ్డి గారు గారి పాపం అవకాశం ఏంటి అధ్యక్ష, పాపం అంతగా ఆయన అడుగుతా ఉన్నాడు, ఆయనకి ఇచ్చేసేయండి అధ్యక్ష, అయిపోయి చేసేద్దాం అధ్యక్ష. ఆయన చెప్పాల్సినవి అన్ని చెప్పేసేద్దాం, ఆయన చెప్పాల్సినవి అన్ని చెప్పేనియండి అధ్యక్ష. దాని తర్వాత సుదీర్ఘంగా మేము చెప్పేది మేము చెప్తాం అధ్యక్ష. ఎందుకు అనవసరంగా ఇదంతా
లేదంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అయ్యింది ఎందుకు, ఆయన చెప్పింది ఏంది, ఈయన చెప్పాలనుకునేది ఏంది, అన్ని అయిపోయి చేసేయండి అధ్యక్ష, అందరికి అవకాశం ఇద్దాం, వాళ్ళంతా ఇంకా మేము చెప్పాల్సిందంతా చెప్పేసినాం అయిపోయింది అన్నాక ఆ తర్వాత మేము మైక్ అందుకుంటాం అధ్యక్ష, అప్పుడు సుఖంగా జరుగుతుంది కదా అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ప్లీజ్. అధ్యక్ష నేను కొన్ని డాక్యుమెంట్స్ మీకు పంపిస్తున్నాను అధ్యక్ష, ఇవి తీసుకొని మీ పరిధిలో పెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను, దానిపైన నేను మాట్లాడుతున్నా, ఈ డాక్యుమెంట్స్ మీకు పంపిస్తాను అధ్యక్ష. అధ్యక్ష గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి తప్ప గవర్నమెంట్ నిరంతరం కంటిన్యూగా ఉంటుంది. అదే సమయంలో అధ్యక్ష దెర్ ఇస్ అ డాక్యుమెంట్, ఏదో ఇష్టానుసారంగా ఎవరింటి వాళ్ళు మాట్లాడుకోవడం కాకుండా పాస్ట్ డాక్యుమెంట్స్ ఉంటాయి, ప్రజెంట్ ఈరోజే బడ్జెట్ కూడా మనం ప్రవేశపెడుతున్నాం, బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఏ విధంగా అమలు చేస్తారో మళ్ళీ అసెంబ్లీ కూడా వస్తుంది, అదే మాదిరిగా మనకు సోషో ఎకనామిక్ సర్వేలు కూడా చేస్తూ ఉంటాం, ఎంత ఖర్చు పెట్టాం, ఎంత ఇంపాక్ట్ వచ్చింది, ఇవన్నీ నిన్నే ఫస్ట్ టైం అయినా ఫైనాన్స్ మినిస్టర్ పెట్టాడు, ముఖ్యమంత్రి గారి ఫస్ట్ టైం కావచ్చు, నిన్న జరిగింది. జరిగినప్పుడు ఏం మాట్లాడారు అధ్యక్ష, నేను ఇంటర్వ్యూని కాల, నేను గమ్మను కూర్చోను, మా సభ్యుడు రామానాయుడు గారు మాట్లాడారు, మేము పావుల వడ్డీ కానీ లేకపోతే వడ్డీ లేని రుణాలు కానీ మేము ఇచ్చామని చెప్పాను. చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి గారు చాలా ఆవేశంగా, ఎందుకు ఇంటర్వ్యూ అయ్యారు తెలియదు, ఇంటర్వ్యూ అయ్యారు, నేను మాట్లాడకపోతే నన్ను ఉద్దేశించి మీరు ఇవ్వలేదు, నేను చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా మీరు ఇవ్వలేదు, నేను కావాలి ఒక చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు, ఇక్కడే తెప్పిస్తా రికార్డ్స్ అన్నీ, నేను ప్రూవ్ చేస్తా, ప్రూవ్ చేస్తే ఈ పెద్ద మనిషి అసెంబ్లీ నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోతాడా, ఇన్ వాట్ వే ఐఎమ్ కన్సర్న్ సార్, నేను అడుగుతున్నా. ఆ విమర్శకి సిగ్గుపడకుండా మీరు నవ్వుతారు మళ్ళీ. సిద్ధిరెడ్డి గారు ప్లీజ్ 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 సార్ ప్లీజ్ సార్, ఒక లీడర్ ఆఫ్ ద హౌస్ సార్, ఒక నిమిషం, లీడర్ ఆఫ్ ద హౌస్ వేసి వాళ్ళు మాట్లాడనియండి, సబ్జెక్ట్ ఏం చెప్తారో అంతా కూడా మేము వింటామన్నటువంటి మాట మాట్లాడిన తర్వాత కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు లేచి తను ఏదో చెప్తాడని అనుకుంటే ఇలాగ ప్రొవోకేట్ చేసే విధంగా మీకు సిగ్గు లేదు? ఇట్లా గతంలో ఇలాగే సార్, ఇట్లా ఏడు పెట్టి సార్, మిమ్మల్ని అందరినీ లేకుండా చేస్తా, మిమ్మల్ని చంపేస్తా, ఇదే సార్ ఇదే సార్ అని చేయాల్సినటువంటిది? 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కాదు సార్ ఉండాల్సింది, సంస్కారం సార్, అది లేకుండా అంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మనిషిని చెప్పుకుంటూ బెదిరించే మాటలు మాట్లాడటం ఏం సార్ సిగ్గుండాలంటే? ఏం సార్ హౌస్ లో మేము ఎమ్మెల్యేలను కాదా సార్, ప్రజాప్రతినిధులను కాదా సార్, ఆయన మాట్లాడే భాష ఏం సార్? ఆయన రెచ్చగొడుతూ మాట్లాడుతూ తిరిగి మళ్ళీ మాపై నెప్పం నడుతుంటారు సార్, ఒకటే తను ఏం చెప్పాలనుకున్న సబ్జెక్ట్ మాత్రం చెప్పండి, ఎందుకు మీరు అలాగే ఆవేశపడతారు? మీ దగ్గర సబ్జెక్ట్ లేకే కదా మీకు ఆవేశము, మీరు తప్పు చేశారని మీరు తెలుసుకున్నారు, ఆ తప్పును ఎలా తప్పించుకొని ఎదుగుదారికి సిద్ధమవుతున్నారు? ఎదుగుదారి చేయకుండా సబ్జెక్ట్ చెప్పండి. నేను నిన్న జరిగిన సంఘటన మీ ద్వారా మీడియాకి కానీ ప్రజలకు చెప్పాలని ప్రయత్నం చేశాను, తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష. ఇప్పుడు సబ్జెక్ట్కి వస్తే అధ్యక్ష, పావుల వడ్డీ కానీ లేకపోతే వడ్డీ లేని రుణాలు కానీ నిన్న కూడా మా డిప్యూటీ లీడర్ రామానాయుడు గారు చెప్పారు 2013 నుంచి ఉందని, అదే మరి ఇవి కంటిన్యూ అవుతున్నాయని చెప్పారు. ఈరోజు అధ్యక్ష మా దగ్గర ఉండే డాక్యుమెంట్స్ అన్నీ